ఉంది ఆడు అంటనికి ఫోన్ చేసి మన గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పు Hey JK. Hey Anthony. Welcome, welcome to my love, to my heart, to my friend. Thank you JK. Thank you. All your support. Come on. Have a coffee. Next deal end JK. Chillani road me sketch chade JK. Ident Venkat. Veyi. Adent Venkat. Veyi. Ee saal epda veyi ki value le JK. Exactly. దేవుడు ఫోటోలో ఉన్నా గుళ్ళో ఉన్నా దేవుడు దేవుడే యాజ్ ఇట్ ఈస్ గా మనీ కూడా అంతే చిరిగినా చల్లకపోయినా డబ్బు డబ్బే వాల్యూ మారదు సూపర్ జకే నాకు కూడా ఈ మ్యాటర్ గవర్నమెంట్ చెప్పేదాకా తెలియదురా అర్థం కాలే జకే నవంబర్ 8th నైట్ బ్రేకింగ్ న్యూస్ చూసాం కదరా ఈ చెల్లని నోట్ల మీద స్పీచ్ చింపేశారు ఏంట స్పీచ్ జకే చెల్లని నోట్లు ప్రతి బ్యాంకులో పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తున్నారు బ్యాంకులో మనీ షార్టేజ్ తో కొత్త నోట్ల కోసం జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఆర్బీఐ ఎప్పటికప్పుడు కొత్త నోట్లు ప్రింట్ చేసి బ్యాంకులకు పంపిస్తోంది మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్ ఎ టైం 25 క్రోర్స్ బై రోడ్ వస్తున్నాయి देखो जेके हैंडल रे फोन जेके నీ ప్లాన్ ప్రకారం 25 కోట్లు నా చేతిలోకి వచ్చాయి అయితే నువ్వు రైట్ తీసుకొని మన గెస్ట్ హౌస్ కు వచ్చాయి లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో స్ట్రైట్ తీసుకో అంటే విండానికి నేను ఓలా క్యాబ్ డ్రైవర్ని కాదు ఆంటోనీ స్కెచ్ చేసింది నువ్వు దాని వర్కౌట్ చేసింది నేను ఈసారి పర్సంటేజ్ మీద బోర్ కొట్టేసింది ఫుల్ పేమెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆంటోనీ తప్పు చేస్తున్నావు మన ప్రొఫెషనే అది కదా జీకే Goodbye forever. ये JK ईगो ने हर्ट चेसेरा. I want his final expression. Hey! Yo, yo. Here we go. Here we go. That's right. That's right. Yeah. Yeah. Lucky, 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 unnodu. Bidu lucky, 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 unnodu. Lucky, 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 unnodu. Bidu lucky, 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 unnodu. Lucky, 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 unnodu. Bidu lucky, 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 unnodu. That's right. Lucky, 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 unnodu. Bidu lucky, 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 unnodu. మలిచే గనుడే స్థితి లయను దశను దిశను నడిపించే రకం మీడు మహాశివం లక్ 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 ఉన్నాడు వీడు లక్ 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 ఉన్నాడు లక్ 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 ఉన్నాడు వీడు లక్ 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 ఉన్నాడు Hello, good morning. Meow meow. Andar ke happy new year, ha? Kaane naaku matram no year. Enti inka ardham kaleda? Sarandi, na kath cheptha. Ore lucky. Ee bhooprapanchamlo unna pizzalu burgerlu tho nikunna bandham ayipoyindra. Aina cheap ga ee sleeping tablets ento. Expensive ga cyanide iskokonda. అయినా బిల్ గేట్స్ బ్రెయిన్ పెట్టుకొని
నువ్వు చనిపోవడం ఏంటో. మరి చనిపోయినా ఎవరు పట్టించుకుంటారులే, కనీసం నీ బాబు కూడా పట్టించుకోడు. లాస్ట్ టాబ్లెట్. సారీ అమ్మా. ఓకే. ఎవడ్రాను? మనుషులకు దొరికితే దొంగ అంటారు, పోలీసులకు దొరికితే ఖైదీ అంటారు, కోర్టుకు దొరికితే ముద్దాయి అంటారు, టోటల్గా దొంగ అంటారు. నేను మీ రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చాను. ఈ లక్కీ గార్డ్ రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చాను అనమాట. అసలు నీ పేరేంట్రా? పులిహోర సార్. పులిహోర? అదేం పేరురా? ఫస్ట్ టైం గుడిలో పులిహోర దొంగతనం చేసి దొరికిపోయాను సార్. అప్పటి నుంచి అందరూ పులిహోరగా ఫిక్స్ అయిపోయారు సార్. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ దొంగతనానికి? అదిగో అక్కడ చూడు, ఇడిసిన బట్టలు చినిగిపోయిన కట్టెలు తప్ప ఏం లేవు ఇక్కడ. ఏంటి ఇంకా నమ్మకం కుదరలే? సర్రా ఆ ఫ్రిడ్జ్ చూపిస్తా. చూడు చూసావా, యాపిల్ కూడా లేదు. అంటే ఫ్రిడ్జ్ లో యాపిల్ లేకపోయినా మీ జేబులో యాపిల్ ఫోన్ ఉంటారు కదా సార్? వావ్, అలా ఫిక్స్ అయ్యావా? అంటే మీరు స్మార్ట్ గా ఉంటారు కదా సార్, గ్యారంటీగా స్మార్ట్ ఫోన్ వాడతారుగా. చూడు నానా, నోకియా 1100 నీ పుట్టినప్పుడు లాంచ్ చేసి ఉంటాడు ఈ ఫోన్ని. గ్రాహం బెల్ కూడా వాడుంటాడు. అసలు ఈ ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా? -12. నేను ఎప్పుడు రీఛార్జ్ చేయిస్తానా, నా కార్డుని ఇప్పుడు గోకాలా అని ఎయిర్టెల్ కార్డు వెయిటింగ్. ఏంటి -12 రూపీస్ కే యా ఫీల్ అయ్యావా? దొంగ ఎవరికైనా దొరికిపోతే పెద్దగా ఫీల్ అవ్వడు సార్, కానీ దొంగతనంకి వచ్చినప్పుడు ఏమి దొరకపోతేనే ఫీల్ అవుతాడు. ఒరే, నా చావేదో నేను చావాలని ఫిక్స్ అయితే నీ ఎత వెంటతో మొత్తం డిస్టర్బ్ చేశావు. చూసాడా భయ్యా? అవును భయ్య భయ్య భయ భయ్య, నాకు ఆత్మకథలన్నా ఆత్మహత్యలన్నా చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకు చావాలనుకున్నారు రీజన్ నాకు చెప్పకపోతే నా చావుకు రీజన్ మీరే అవుతారు భయ్య. చెప్పండి భయ్య, ప్లీజ్ భయ్య భయ భయ భయ. ఒరే, మీడియా వాళ్ళకన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నట్టు నీకు. ఎవడైనా చచ్చేవాడు ఆఖరి కోరిక తీరుస్తారు. సర్లే, నేను చచ్చే లోపల నీ కోరిక నేను తీరుస్తాను పద. ఎందుకో చెప్తా, ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని కోరిక నాకు ఒకటి ఉంది. ఆ కోరిక ఏదో తెలుసుకోవాలనే కోరిక నాకు ఉంది, చెప్పు భయ్య. ఎప్పటికైనా మా నాన్నను పేరు పెట్టి పిలుస్తారన్న ఆశ. పుట్టినప్పటి నుంచి మా నాన్నను పేరు పెట్టి పిలవలేదు. అదేంటి, కన్న తండ్రి కన్న కొడుకుని పేరు పెట్టి పిలవలేదా? కాన్సెప్ట్ అది ఇంట్రెస్టింగ్ గా ఉందే. మాది చిత్తూరు జిల్లా. ఆ రోజు లక్కీగాని ఉయ్యాల్లో వేసిన రోజు. బావా, మరే మరే 9 ఏళ్ళుగా కోర్టులో నలుగుతున్న కేసు నువ్వు నెగ్గేసావు బావా? అవునా? రాదనుకున్న ఐస్ మిల్ కి రైస్ మిల్ కి నువ్వు ఓనర్ అయిపోయావు. నువ్వు లక్కీ బావా? లక్కీ మీ బావ కదరా, నా కొడుకు. అవునవును. అయ్యా, మీ వంశాన్ని నిలబెట్టే వంశాంకరం పేరు ఆ బిజంలో ఉంగరంతో రాయండి. పుట్టగాని లక్క వెంట పెట్టుకొచ్చాడు, లక్కీ అని రాయండి. శుభం. 3 సార్లు లక్కీ అని పిలవండి. బావా బావా, మరే మొన్న మన కోర్టులో గెలిచిన రైస్ మిల్లు ఆనుకున్న రైస్ మిల్లు రెండు షార్ట్ సర్క్యూట్ తో తగలబడి ఏంటి బావా? నీ కొడుకు తెచ్చిన డబ్బు నీ కొడుకు పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్ చేయించు. నన్ను మా నాన్న మొదటిసారి స్కూల్కి తీసుకెళ్లిన రోజు. నమస్తే మాస్టర్. పేరు? భక్తవత్సలం. మీ పేరు కాదు, బాబు పేరు. బాబు పేరు? బావా బావా బావా, మరే మరే మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకోడు బోర్డు తిప్పేశాడు బావా. ఏమండి మిమ్మల్ని, మీ బాబు పేరేంటి?
మీ బాబ్ పేరేంటి, మీ బాబ్ పేరేంటి అని అడుగుతనగానే మా బాబు వెళ్ళిపోయాడు. దాని తర్వాత లైఫ్లో జరిగిన నష్టాలన్నిటికి విసుగొచ్చి నన్ను పేరు పెట్టి పిలవడం మానేశాడు. ఇంతకీ నువ్వు లక్కీనా అన్లక్కీనా? ఆ క్వశ్చన్కి గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదు రా క్వశ్చన్ బ్యాంక్. మా అమ్మ ఏమో నన్ను లక్కి ల్యాండ్ మార్క్గా ఫిక్స్ అయింది, మా బాబు ఏమో నన్ను అన్లక్కి రిప్రజెంటేటివ్గా ఫిక్స్ అయ్యాడు. లక్ నాకు హగ్ ఇచ్చేలోపు అన్లక్ నాకు లిప్ లాక్ ఇస్తుంది. పోనీ పేర్లో అక్షరాలు మార్చుకుంటే? అది కూడా ట్రై చేశా, వెళ్ళి న్యూమరాలజిస్ట్ నెహ్రూని కలిసానంతే. ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో ఏసీపీ దారి జరిగింది. అయినా చిన్నప్పుడు ఎన్ని ట్విస్ట్లు ఏంటి బాసు, చైల్డ్ ఎపిసోడ్గా చచ్చిపోతావా? హలో గుడ్ మార్నింగ్ మియా మియా, అవి స్టోరీ బాకీ హే మేరా చోర్. అసలు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసా? అబ్బా వాట్ ఎ కర్ర మామా. హలో గుడ్ మార్నింగ్ మియా మియా, ఒక మంచి అల్లం చాయ్. అల్లం చాయ్ కాదు కదా, కనీసం బెల్లం చాయ్ కూడా ఇవ్వద్దన్నాడు మా సేటు. ఎందుకో? నీకు పెట్టినప్పుతో అమీర్పేటలో ఫ్లాట్ వచ్చారంట. మొన్న మంతిన సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు, ఎంబీవి సత్యనారాయణ గారు కూర్చున్నప్పుడు ఏం డిసైడ్ చేశారో తెలుసా? అల్లం చాయ్ ఆల్కహాల్ కన్నా చాలా డేంజర్ అని, అందుకే ఈ రోజు నుంచి అల్లం చాయ్ మానేస్తున్నా. ఇక్కడికి రావడం కూడా మానే. ఇంత క్లారిటీగా చెప్పాక ఎందుకు వస్తాం? ఇక్కడ వీడికి అక్కడ మా బాబుకి నాకు పని లేకపోయేసరికి పనికి మన ఉండలా కనిపిస్తున్నా. ఛా, ఓ వావ్, ఈనాడు పేపర్. హలో గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ బారో యువర్ పేపర్. తమ్ముడు ఒక అల్లం చాయ్. ఇది రెడీ అన్న. ఇక్కడ బాగుండదు, అక్కడ బాగుండదు, ఆ కార్నర్ లో. ఎలా బాగుంటుందన్నా? బాగుంటుంది, వదిలేరా. ఈనాడు క్లాసిఫై, ఈనాడు జూడు 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 జూడు. ఆ yes, wanted watchman. క్రికెట్లో వికెట్ కీపర్గా అయినా ఉండొచ్చు, కానీ ఇంటి ముందు గేట్ కీపర్గా మాత్రం ఉండకూడదు. నో నో నో, దట్ ఈస్ నాట్ మై రేంజ్. వాట్ ఈస్ అనదర్ జాబ్? ఇంకో జాబ్ ఏముంది? వాంటెడ్ డోర్మెన్. డోర్మెన్? గుడ్ మార్నింగ్ సార్. పండగ చేసుకో. మిగతా వాళ్ళతో మనం సెల్యూట్ చేయించుకోవాల్సిందే, కానీ మనం ఎవరికి సెల్యూట్ చెయ్యం. చేయాల్సినంత ఓన్లీ ఇండియన్ ఫ్లాగ్కే. ఈ జాబ్ నేను చెయ్యను. నో నో, చెయ్యవా జాబ్, చెయ్యవా. ఓయ్ నిన్నే. బుద్ధుందా నీకు? ట్యాంక్ బండ్లో బుద్ధుడు అంటున్నావు. ఒక పాజిటివ్ పద్మగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో జాబ్ లేని మగాన్ని, మేకప్ లేని ఆడదాన్ని ఈ సొసైటీలో ఎవరు పట్టించుకోర్రా. సో థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, డూ పాజిటివ్ రా. అర్థమైందా? టైర్లో ఎయిర్ ఉండాలి, నీలో ఫైర్ ఉండాలి. నువ్వు తాగి కనపడకు, జెంటిల్మెన్ లా కనపడు, బెల్ట్ షాప్లో కనపడకు, బిల్డప్తో కనపడు. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకో, సీరియల్స్కి అలవాటు పడ్డ మగాడు, సిగరెట్లకు అలవాటు పడ్డ ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. సో బీ పాజిటివ్. మనం కోసం కాకపోయినా ఈ పాజిటివ్ పద్మ కోసం పనిచేయాలి. లెట్ అస్ సర్చ్ ఫర్ ఎ జాబ్. లెట్ అస్ సర్చ్ సర్చ్ సర్చ్. వాంటెడ్ అసిస్టెంట్ మేనేజర్ ఫర్ కోని సొల్యూషన్స్. డౌట్ డౌట్ డౌట్. ఎనీ డౌట్స్? మెనీ డౌట్స్. ఎస్, దిస్ ఇస్ డౌట్ల ధనుష్. అసలు నేను పుట్టినప్పుడే నేను బతుకుతానా చేస్తానా అని మా డాక్టర్కి డౌట్. అసలు వాడు డాక్టర్ కాదు, కంపౌండర్ అన్నా డౌట్. ఎనీవేస్, ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఐసీఐసీఐ. ఐసీ ఐసీ. అక్కడ ఎందుకు మానేశారు? మీరేమైనా డబ్బులు కొట్టేశారని తీసారా, లేక బాస్తో ఏమైనా ఇల్లీగల్? అన్నీ డౌట్, అన్నీ డౌట్లే. లుక్స్ ఓకే నో? గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. జాబ్ ఓకేనా సార్? మై బాస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. అంటే నేనే ఒక ఆఫీస్లో సక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండాలి, కానీ అక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండద్దని మా ఎదురుంటి సుబ్బారావు గారు చెప్పేవారు. ఆయన అలా ఎందుకు అన్నాడన్న డౌట్. రూట్ డౌట్. యూ జస్ట్ గెట్ అవుట్. ఈరోజు ఏంటి నాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి మామూలుగా? గుడ్ మార్నింగ్ సార్. మే ఐ కమ్ ఇన్? యు ఆల్రెడీ కేమ్ ఇన్. నీ పర్సనాలిటీ చూస్తుంటే నువ్వు ఒక బాక్సరు, బాడీ బిల్డర్, కుంఫూ మాస్టర్కి పనికి వస్తావు, కానీ ఈ జాబ్కి పనికిరావేమో నా డౌట్. ఈ మీ అంగడి ఇలా అన్నాడేంటి? ఎనీవేస్, గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. గో
రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్ అంటే బోర్డు మీదే సంథింగ్ అని రాసావు. అసలు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలా నా డౌట్. కోడిగుడ్డులోనే గుడ్డున్నట్టు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. పా వెల్ సెడ్ గాడ్ డామ్. ఆమ్ ఐ రైట్ సార్? యూఆర్ సంథింగ్. యా బట్ ఇలానే ఒక అమ్మాయి కూడా సంథింగ్ అని రాసింది బోర్డు మీద. అమ్మాయా? ఎస్. రాసిందా? ఎగ్జాక్ట్లీ. సార్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నేను వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తాను సార్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఆ అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ ఇలానే చెప్పింది. అయితే ఇప్పుడు ఎలా సార్? ఓ పని చేస్తా, రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ఫస్ట్ అవర్ వస్తే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేస్తాను. నేను రన్నింగ్ లో ఫస్ట్, కాలేజ్ లో ఫస్ట్, రేపు డేట్ కూడా ఫస్ట్. నేనే ఫస్ట్ వస్తా. నువ్వు రావని నా డౌట్. నాకు డౌటే. త్వరగా పడుకొని త్వరగా లేకొచ్చుగా. సర్లే, నాకున్న అదృష్టానికి 10 అలారాలు పెట్టుకున్నా 10 గంటలకు లేసేది కూడా డౌటే. అందుకే రాత్రంతా జాగారం. సరే సరే, జాగారమే చేస్తావు, జాయింగే చేస్తావు. కొట్టు మూసే టైం అయింది, నేను వెళ్ళాలి. అది అక్కడ ఉన్నారే వాళ్ళతో స్టెప్పులు వేసుకో. బయలుదేరు బయలుదేరు. ఇంట్రెస్టింగ్. ఊరు వాడ మోగిపోయే నెలకమోదర ఒక్కరైన ఊరు కోరే ఇదేమి జాతర. మొత్తుకున్నా నే మొక్కుకున్నా రథం మాత్రం మారుతుందా. బెస్ట్ నీకి బెస్ట్ పెట్టి జస్ట్ పాస్ మార్కులు ఇచ్చి లైఫ్ లాగా. లక్కదేవతొచ్చి నిద్ర లేపుతుండగా కర్మకాలి కళ్ళు కోమలోకి జారగా నిచ్చి నెక్కుతుంటే పాము పక్క నుండిలా నా దిమ్మ తిరిగి ట్విస్ట్ నెంటిలా. బనాన తిట్ల గాన కట్ట బయ్యలేనుగా ఎంచుకుంటే జాతకాలు మారిపోవుగా. ఆవగింజ సాజలో అదృష్టమున్నగా అమ్మాని అల్లు డబ్బడం ఎలా. పేరుగేమో నాకు ఉంది కానీ నాకే దక్కనంది. అంది నాటే చేతు కంది అందకుండా గారిపోయి లైఫ్ లాగా. She want the effort. కంటూ లేదు దేవుడా మంచి లక్కు నీడలాగా వెంట పెట్టరా. తెల్లవారి లోపుకి నయ్య తట్టుగా రాస్తూ వెనక తూలి పోకురా. చెలక చెప్పి జోస్యమంతా జోక్ కాదురా. రాహుకేతు తోటి నాకు తెలిపిలేంటిరా. చెడిగిలోనే లైఫ్ లైన్ చక్క పెట్టవా. నువ్వు తెలుచుకుంటే తేలికే కదా. నీకు నాపై జాలి లేదా డెంగ్. ఓ 10 గంటలకు కదా బొచ్చు టైం ఉంది, అప్పుడు దా కొంచెం రిలాక్స్ అవుతాం. షార్ప్ 10 o'clock వస్తేనే జాబ్. నువ్వు 10 o'clock రాలేవేమో నా డౌట్. బాస్ మాధాపూర్కి వెళ్ళే బస్ ఎన్ని గంటలకు వస్తుంది? నుండి అత్తాపూర్ బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ. టైం ఎంత అయింది? 9:30. సచ్చింది గొర్రె రాకముందే ఉద్యోగం దొబ్బింది. హలో హలో, మిమ్మల్ని క్వాలిటీ వాల్స్ లిఫ్ట్ కావాలా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
like your dignity of labor. Thank you. Lucky red color saree iskonu chindi. You are very lucky, dear lucky. Wow. Ikkade ikkade konja side la apadi. Please please please. Ikkade 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 ikkade. Thank you, thank you. Hello. Bye 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 bye. Ah. 10 కి ఇంకా 10 నిమిషం ఉంది ఈ జాబ్ మనకే లిఫ్ట్ అక్కడ ఉంది లెట్స్ గో హలో 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 గుడ్ మార్నింగ్ 1 మినిట్ వావ్ ఏంటి ఈ సైజ్ వచ్చా పొట్టమియం అదే లిఫ్ట్ అంత ఉంది అక్కడ మా లేడీస్ వస్తున్నారు లిఫ్ట్ ఫుల్ ప్లేస్ నిల్లు నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి లిఫ్ట్ లో ప్లేస్ ఇవ్వడం న్యాయం యు కమ్ ప్లీజ్ లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయికి లిఫ్ట్ లో ప్లేస్ ఇవ్వడం న్యాయమే పరిగెత్తురా లక్కీ టైం అయింది పరిగెత్తురా Oh my god, what is this? 7th floor kelasindi kangarlo 8th floor ku chesam. Come on, randa lucky run, randa. Yes, yes sir. Na doubt correct. Time isava? World lo unna ee country lo kuda nu 10 o'clock ki raledu. So, sincerity leni vaadu time ki raledu. Hello, good morning. Miam miam. Boss miam. సూర్యుడు కొన్ని సార్లు 6 గంటలకు వస్తాడు, 6:30కి వస్తాడు, 6:30కి కూడా వస్తాడు, 3 ఉంటే 7 గంటలకు కూడా వస్తాడు. సూర్యుడే టైం మెయింటైన్ చేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషిని నన్ను ఎక్స్క్యూజ్ చేసేది కదా బాస్. మరి మోహన్ బాబు గారు టైం మెయింటైన్ చేస్తారు. ఆయన సంగతి ఇప్పుడు ఎందుకు లేండి, ఆయన రూటే సపరేట్, నా రూట్ కూడా సపరేట్. అందుకే నీ జాబు ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఈ లక్కీ గడ్ ప్లేస్ లో చేరిన ఆ లక్కీ మీ ఆమె ఎవరు సార్? That pretty girl with a glowing face. She looks so ravishing. Hello, good morning, Mia Mia. Please vacate the place, sir. 2 minutes, sir. Sir, me rujjoga inchindi na wife ki. వైఫా డౌట్. హలో బాస్ మియా మియా, మీరు జాబ్ నాకు ఇచ్చినా ఓకే, నా వైఫ్ కి ఇచ్చినా ఓకే. డౌట్ డౌట్ డౌట్. ఏంటి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్? హస్బెండా? హస్బెండా రబ్బర్ బెండా? ఏయ్ వైఫ్ అని వైఫై లా కనెక్ట్ అయిపోతున్నావు ఏంటి? మా ఆఫీస్ లో వైఫై లేదే. ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రైట్? నో 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 నో, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్? yes. నేను ఏ పని చేయకూడదని నా పాటికి నేనుంటే నీ పాజిటివ్ వర్డ్స్తో నన్ను పాజిటివ్గా రియాక్ట్ చేయించి నా మనసు మార్చి నన్ను జాబ్కి అప్లై చేయించావు. అదే జాబ్కి నువ్వు అప్లై చేసావు, ఇంటర్వ్యూకి నేను వచ్చాను, జాబ్ నీకొచ్చింది. మార్నింగ్ నీ బైక్లోను నాకు లిఫ్ట్ ఇచ్చావు, ఈ ఆఫీస్ లిఫ్ట్లో నేను నీకు స్పేస్ ఇచ్చాను. వింటుంటేనే లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డెస్టినీ. డెస్టినీ లేదు, డస్ట్బిన్ లేదు. ఈ పాజిటివ్ పద్మ నీకు దక్కడం ఇంపాసిబుల్. కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్గానే జరుగుతాయి. అసలు ఇది సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీనా లేకపోతే మ్యారేజ్ బ్యూరోనా? ఐ డౌట్. మన ఇద్దరం లైఫ్ పార్ట్నర్స్, నేను మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తా, నువ్వు పెళ్ళికి రెడీ అయిపో ఓకే? అయ్య గారు బొగ్గ తెగింది. బొగ్గ తెగింది అనుకోవడం నెగిటివ్, కేక తెగలేదు అనుకోవడం పాజిటివ్. బీ పాజిటివ్. అవునా? అలాగా. మామయ్య గారు, కట్నం కింద మీరు ఇచ్చిన ఇల్లు రోడ్ ఎక్స్టెన్షన్లో పోయిందంట. ఇల్లు పోయింది అనుకోవడం నెగిటివ్, ఇల్లు పోయినా ప్రాణం పోలేదు అనుకోవడం పాజిటివ్. ఏం నాన్నగారు? డాటర్ ఆఫ్ పద్మారావు ఏమిటి, వాళ్ళ మూడ్ ఆఫ్ లో ఉంది. ఒకరు మ్యారేజ్ చేసుకుంటానని రిటైర్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు గానీ ఫస్ట్ నైట్ చేసుకుంటాను అనలేదు కదమ్మా. బీ పాజిటివ్. వారిని పాజిటివ్ ఫ్యామిలీ తగలయ్యా. లేదు డాడీ, వాడిని మోడర్ చేయాలి. పద్మ, 10 నిమిషాలు పద్మాసనమై మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచం అంతా పాజిటివ్గా ఉంటే యుద్ధాలు ఉండవు, ఎలాంటి శబ్దాలు ఉండవు. అతను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటాడేమో. ఓసారి పాజిటివ్గా ఆలోచించు.
డైలీ నీళ్ళలో ఉన్న ఫిష్ కి జలుబు రాదంటే నా డౌట్. అసలు మీకు ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తాయా అన్న డౌట్ సార్. ఐ డోంట్ థింక్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ కౌంటర్స్ అన్న డౌట్. సినిమా రివ్యూ సరిగ్గా రాయకపోయినా కలెక్షన్స్ వచ్చినట్టు జాబ్ సెలెక్ట్ కాకపోయినా జాబ్ కి వచ్చేయండి వాడు అన్న డౌట్. అడగొచ్చుగా? అడుగుతా. హలో మాస్టర్. హలో గుడ్ మార్నింగ్ బాస్ మియా. నువ్వేంటి ఇక్కడ? అంటే నా వైఫ్ కి హెల్ప్ చేద్దామని. వైఫ్? వైఫ్ ఏంటి? నాన్సెన్స్. పర్వాలేదు నువ్వు నన్ను హస్బెండ్ అని పిలువు. గైస్ గైస్ గైస్, ఎర్లీ మార్నింగ్ 6:00 కి అలారం పెట్టుకున్నానా లేదా అని డౌట్. పళ్ళు తోముకునేటప్పుడు బ్రష్ మీద టూత్ పేస్ట్ ఉందా ఫేర్ అండ్ లవ్లీ ఉందా అని డౌట్. ఇప్పుడు రైట్ నో ప్యాంట్ కింద అండర్ వేర్ వేసుకోవడం మర్చిపోయా లేకపోతే వాతావరణమే చల్లగా ఉందా అని డౌట్. మాస్టర్ మాస్టర్ మాస్టర్, ఇందాకు యాక్సిడెంట్ చేసి పారిపోయి వచ్చా, అసలు వాడు బతుకున్నాడా లేదా అని డౌట్. ఇన్ని డౌట్ల మధ్యలో ఇంటర్నల్లీ నలిగిపోతూ ఎక్స్టర్నల్లీ నవ్వుతూ ఉంటే కొత్త డౌట్ పెట్టుకుని ఒకటే అడుగుతా, మీ ఇద్దరు ఒకరి జాబ్ ఒకరు చేస్తున్నారా లేకపోతే ఒకటే జాబ్ ఇద్దరు చేస్తున్నారా? షేర్ చేసుకుంటున్నావు కదా. హలో, షేర్ చేసుకోవడానికి ఇది షేర్ అవుట్ కాదు, అవుట్ దుబాయ్. నా హార్ట్ లో నీకు ప్లేస్ ఉంది, నీ హార్ట్ లో నాకు స్పేస్ ఉంది, పెళ్లి పీట్ల మీద నా పక్కన నీకు ప్లేస్ కన్ఫర్మ్, మంచం మీద కూడా నా పక్కన ప్లేస్ నీకే. ట్విన్స్ ట్రై చేద్దామా? అసలు ఇది సాఫ్ట్వేర్ సొల్యూషన్ లేకపోతే సంజయ్ పార్క్ అన్న డౌట్. ఎవడన్నా లవ్వని వెంట పడతాడు, నువ్వేంట్రా మొగుడని వెంట పడుతున్నావు. వాలిడ్ డౌట్, హై ఫై. సో ప్లీజ్ సారీ, నేను ఏమన్నాను? లవ్ కాదు, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. గెట్ అవుట్. నా పిల్లం అలిగిన మియా వంకాయ కలర్ డ్రెస్ వేసుకొని గుత్తంకాయలాగా నెగనెగలాడిపోతుంది. ఐల్ మీట్ యు లేటర్. మాస్టర్ మాస్టర్, వంకాయ గుత్తంకాయ డౌట్. ప్లీజా ప్లీజ్, నీ డౌట్లు మడిచి తెలుసుగా. హలో మియా డార్లింగ్, రేపు మార్నింగ్ నువ్వు గ్రీన్ టీ తాగి గ్రీన్ డ్రెస్ వేసుకొస్తే మన పెళ్లికి నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఓకే? తను రాదన్న డౌట్. వస్తుందన్న డౌట్. వి బెటర్ మేక్ అవుట్. యా. హలో గుడ్ మార్నింగ్ మియా మియా. హలో హలో. ఏంటి నీ మీద లవ్ ఉంటే గ్రీన్ డ్రెస్ వేసుకురామన్నావు, చూసావా? వైట్ డ్రెస్, లవ్ లేదు లస్కు లేదు, వెంట పడకు. హలో 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 మియా మియా. అంటే పాజిటివ్ పద్మ కూడా నెగటివ్ గా ఆలోచిస్తుంది అన్నమాట. నీలాంటి నెగటివ్ విషయంలో నెగటివ్ గా ఆలోచించడం కూడా పాజిటివే. సొసైటీలో పాజిటివ్ ఎంత అవసరమో నెగిటివ్ కూడా అంతే అవసరం. పాజిటివ్ గా ఆలోచించి ఒకటి ఫ్లైట్ కనిపెట్టాడు, నెగిటివ్ గా ఆలోచించి ఇంకోటి పారాషూట్ కనిపెట్టాడు. పాజిటివ్ ఎంత ఇంపార్టెంట్ నెగిటివ్ కూడా అంతే ఇంపార్టెంట్. నీ మీద నాకు లవ్ లేదు, మన ఇద్దరి మధ్య డెస్టినీ లేదు, గాట్ ఇట్? గుడ్ బాయ్. సూపర్, గ్రీన్ అదిరిపోయింది. హలో పాజిటివ్ మియా. దేవుడే మనం అంటే పాజిటివ్ గా ఉన్నాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మంగళవారం నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మంగళ స్నానం చేయించి మంగళసూత్రం కట్టేయమంటావా? What a wicked style, people that drive me crazy.
రత్నగిరి అనే రాజ్యంలో రత్నబాబు అని ఒక రాజు ఉండేవాడు. అతనికి 9 మంది కొడుకులు. అదేంటి ఏడుగురే కదా? అంటే ఆ రాజు కొంచెం స్టామినా ఎక్కువ, రాణి కొంచెం ఆపరేషన్ ఎక్కువ. సరే సరే, ఆ 9 మంది 2 సార్లు వేటకెళ్లారు. 9 చేపలను తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి ఎండలేదు. ఎందుకు ఎండలేదని నారా తీస్తే 6 ట్రాక్టర్లు, 8 బస్సులు, 6 సైకిళ్ళు, 7 స్కూటర్లు, 8 కార్లు, 9 గిడ్డిమామలు అడ్డం వచ్చాయి. దానివల్ల ఎండలేదు. మనం ఇప్పుడు అమీర్పేటకి, కదా అమరావతికి. అసలు దీన్ని కథ అంటారా? గుడ్ బై. హలో మియా మియా, ఈ కథలో ఈ లక్కీ గాడి ఫోన్ నెంబర్ ఉంది. కావాలంటే డీకోడ్ చేసుకో ఇంటికెళ్ళి. నేను చెయ్యను. అనగనగా రత్నగిరి అనే రాజ్యంలో రత్నబాబు ఒక రాజు ఉండేవాడు. కళ్ళు మూసుకుంటే నిద్ర రావాలి గాని వీడొస్తున్నాడేంటి? ఈ కథలో ఈ లక్కీ గాడి ఫోన్ నెంబర్ ఉంది. కావాలంటే డీకోడ్ చేసుకో ఇంటికెళ్ళి. చెయ్యవా? చేయలేవని నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మొసటి పద్మ చెయ్యలేదా? చేసి చూపిస్తా. రత్నబాబు అనే రాజుకి 9 మంది కొడుకులు. 9 2 సార్లు వేటకెళ్ళారు. 2 9 చేపల్ని పట్టారు. 9 1 ఎండలేదు. 6 కార్లు, 8 ట్రాక్టర్లు, 6 బస్సులు, 8 వ్యాన్లు, 8 ట్రైన్లు, 9 సైకిల్. 9216867899. అసలు ఈ ఫోన్ నంబర్ వాడదేనా? ఒకసారి చెక్ చేద్దాం. హలో. హలో, ఎవరు? పద్మ, పాజిటివ్ పద్మ. డీకోడ్ చేయలేనన్నావుగా, నీ ఫోన్ నంబర్ కనుక్కున్నా. ఎందుకు చేసావు? ఎందుకంటే నాకు బ్రెయిన్ ఉంది, ఓకే? మనసు కూడా ఉంది, దాంట్లో నేనున్నాను. నో. హలో, గుడ్ మార్నింగ్ మియా మియా. నువ్వు మాటల్లో చెప్పలేకపోతున్నావు కానీ నేను ప్రపోజ్ చేసిన ప్రతిసారి నీ కళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాను. ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించచ్చుగా.
అమ్మాయిలు బ్యాన్ చేయడం కాదు, అసలు నిన్ను బ్యాన్ చేయాలి. అదేంటి ఇలాంటి అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంటే కుర్రాల హార్ట్లు స్విచ్ ఆఫ్ అయిపోవు. పొగిడితే గానీ అమ్మాయిలు పడరే. సరే కానీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావు మన విషయం? భూకంపం వచ్చినా భూమి పులకరించిందని పాజిటివ్గా ఫీల్ అయ్యే ఫ్యామిలీ మాది. మన లవ్ మ్యాటర్ తెలిసి మా ఫ్యామిలీ అంతా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ గాడ్. కానీ ఒక మా పనోడే. పన్నోడా? ఒప్పుకోలేదు. అవును నాకన్నా పనుంది, అతనికేం పనుంది అని అడిగాడు. మా పనోడి మాటలు కూడా మా నాన్న పాజిటివ్గా తీసుకున్నారు. వాణ్ణి ముందు పనిలోంచి పీకేద్దాం. వాణ్ణి పనిలోంచి తీయడం కాదు, నువ్వే పనిలో జాయిన్ అవ్వు. లక్కీ ఫ్యాన్ కూడా తన రెక్కల కష్టంతోనే గాలినిస్తుంది. నువ్వు రెక్కల కష్టం చేయలేవా? ప్రైమ్ మినిస్టర్ అవ్వక్కర్లేదు, కనీసం పిజ్జా బాయ్గానైనా. మా పనోడు ఒప్పుకుంటా. లక్కీ ఆర్డర్ మేడం. నీ ప్రేమని దక్కించుకోవడం కోసం నేను పిజ్జా బాయ్నే కాదు, కావాలంటే భిక్షగాను కూడా అవుతా. సారీ పిజ్జా బాయ్ గా. ఓకే కరెక్ట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. 25 crores నా దగ్గర ఉన్నాయి. జేకే నుంచి ఎస్కేప్ అయినంత ఈజీ కాదు చావు నుంచి ఎస్కేప్ అవడం. నా పాస్పోర్ట్ జేకే దగ్గరే ఉండిపోయింది, కొత్త పాస్పోర్ట్కి అప్లై చేశాను. ఈలోపు నువ్వు ఊరెళ్ళి నీ పాస్పోర్ట్ కూడా తెచ్చుకో. జేకే మనకు చెక్ పెట్టేలోపు మనిద్దరం దుబాయ్ చెక్ వేద్దాం. సచిన్ సార్ టిప్ ఉంచుకో. మా ఓనర్ నాకు శాలరీ ఇస్తున్నాడు సార్, నాకు టిప్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. నీకు టిప్పు తీసుకునే అలవాట్లేదు, నాకు తిరిగి తీసుకునే అలవాట్లేదు. అయితే ఒక పని చేద్దాం సార్. మీ యా పాజిటివ్. డబ్బులు ఇస్తే పర్సులో దాచుకోకుండా ఫౌండేషన్ బాక్సులో వేస్తున్నావు అంటే మా పాజిటివ్ ఫ్యామిలీకి పాజిటివ్ అల్లుడు అనమాట. మా పాజిటివ్ అమ్మాయి గారికి పాజిటివ్ హస్బెండ్ అనమాట. మీ పెళ్లికి నేను పాజిటివ్ గా ఒప్పుకుంటున్నానయ్యా. నిజంగా? ఇప్పుడు ఏయచ్చా పాజిటివ్? నీ లవ్ ని ఆఫ్టర్ ఆల్ పనోడు ఓకే చేశాడు అని దిగులుతో సూసైడ్ చేసుకుంటున్నావా? రాంగ్ రా దొంగ. మేము రాంగ్. రెండు స్ట్రాంగ్ టీ. తమ్ముడు వాటర్ ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. బాబు ఏలకులు అల్లం వేసి కొంచెం దిట్టంగా చేయి టీ. 90 ml కు ఒక 9 rupees తక్కువ వచ్చింది. కెన్ యూ ప్లీజ్ అడ్జస్ట్ 9 rupees? కడుపుకు బ్రాందీ తోతనా విస్కీ తోతనావా? ఇలా అడుక్కోపోతే నల్ల కష్టపడి దొంగతనం చేయొచ్చుగా. ఎవడు భయ్య పులిహోర గాడు? నా ఫ్రెండ్ ఇది ట్విస్ట్గా ట్విస్ట్ లా ఉంది. ఫ్రెండ్ అని చంపడం ఏంటి భయ్య? చంపేస్తాను. మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదొక పెద్ద కథలే. మా నాన్న చూసే చూపులు తట్టుకోలేక హైదరాబాద్లో సెటిల్ అయిపోద్దామని ఆల్రెడీ హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన మా ఫ్రెండ్ రాజేష్ కోసం వచ్చా. హలో, వాట్ ఏ మిరాకిల్. రే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తారులే తెలియదు గారి, నువ్వు షేక్ అండ్ అవ్వగానే ప్రమోషన్ వచ్చిందిరా. లక్ వీడు లిప్లోకి ఇచ్చిందంటే అండ్లకు వీడితో గ్యారంటీ ఆడుకుంటది. మావా నేను ఊరికి వెళ్ళిపోతారా? నో, నువ్వు నాకు షేక్ అండ్ ఇస్తేనే ప్రమోషన్ వచ్చిందంటే నువ్వు నా రూమ్మేట్ అవుతాను, నా గ్లాస్ మేట్ అవుతాను. రారా మందగారు రా. ఒరే వద్దురా నా మాట వినరాజుగారు. ఒరే నాది జాతకం కాదురా, జైంట్ వీల్ రా, నా మాట వినరా. బుల్షిట్. ఏ ఊర్లో ఉన్నారా నువ్వు? హైటెక్ యుగంలో, హైటెక్ సిటీలో, 4G రోజుల్లో ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఏంట్రా? నేను వర్మ టైప్ రా, జాతకాలు ఫాలో అవును, ట్విట్టర్ ఫాలో అవుతాను. ఫాలో మీ. ఎందుకు ఏ పని మీద వచ్చావు? పని లేకే వచ్చా. ఏం వర్రీ అకు, హెచ్ఆర్ ఇక్కడ పిచ్చెక్కించేస్తా.
గుడ్ మార్నింగ్ సార్. సార్, నా జాన్ జిగ్రీ దోస్త్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు సార్. నేను శ్రీకృష్ణుడు అయితే వీడి కుచ్చేరుడు. వీడి పేపర్లను చూసిన కాపీ కొట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో ప్యాస్ అయితే వీడు మాత్రం కేవలం డిస్టెన్స్ లో ప్యాస్ అయ్యాడు సార్. వీడు నా బెంచ్ మేట్ కాబట్టి ఈరోజు నేను బెంచ్ కార్లు తిరగలుగుతున్నాను సార్. సార్, వీడికి జాబ్ అయ్యి మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. సర్టిఫికేట్స్ మొన్న వరదల్లో కొట్టుకెళ్ళిపోయా సార్. సర్టిఫికేట్స్ ఎందుకు సార్? ఈ కంపెనీకి ఇచ్చారుగా, నేను ఇస్తున్నాగా సర్టిఫికెట్. వీడికి జాబ్ ఇవ్వండి సార్, మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏంటి సార్ మెసేజ్? కాదు, మెయిల్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా? మన కంపెనీ సీఈఓ ముత్యం రాజుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేశారా? మన కంపెనీని మూసేశారు. కంపెనీని మూసేశారా? మరి మా వాడు జాబా? నీ పిచ్చి, నీకే జాబ్ లేదంటే నీ వాడికి జాబ్ ఏంట్రా? నిజంగానే మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళారు. చెప్పే కదా మామ, ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని నేను విజయవాడ వెళ్ళిపోతాను. నాన్సెన్స్! ఈ తల జాతకాలు ఫాలో అవడు, ట్విట్టర్ ఫాలో అవుతాడు, అయినా సక్సెస్ వచ్చి ముందు. ఇలాంటి సైక్లోన్స్ అన్ని కామన్. జూజూబీ, యూ డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. మా మామ మేయర్. నాకు చిన్నప్పుడు ఉపకారం చేస్తే నీకు ఉప మేయర్ చేస్తాను, ఐ మీన్ డిప్యూటీ మేయర్ అనమాట. జస్ట్ మీ డెల్ కాల్ హిమ్ 9 8. హలో మామా, నీకే లైన్ కలుగుతుంటే నువ్వే లైన్లో కొంచెం చెప్పు మామా. న్యూస్ చూసా? వేస్ట్ న్యూస్. నాకండగా మీరుండగా జాబ్ ఎందుకు దండగా? మ్యారేజ్ క్యాన్సిల్. క్యాన్సిలా? నాకు క్యాన్సిల్ అన్నా బాధ అనిపించదు, కానీ పెళ్లి క్యాన్సిల్ చాలా బాధ అనిపిస్తుంది మామా. అయినా నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది, జాగ్రత్త, బాధపడుతుందేమో. రే, జుట్టు లేనోడినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ జాబ్ లేనోడిని పెళ్లి చేసుకోకూడదు. నా మాట వినరా, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా, నేను విజయవాడ వెళ్ళిపోతారా? కుదరదు. ఐ హావ్ ఏ బెంచ్ కార్ అండ్ బంజారా సో ఫ్లాట్ ఆల్సో. ఒక సెకండ్ ఇవ్వు, లెట్స్ గో ఫాలో. హే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? ఇన్స్టాల్మెంట్స్ కట్టేసాగా? నెక్స్ట్ మంత్ నుంచి కట్టలేవుగా. అంత ఫాస్ట్ గా తెలిసిపోయిందా? కీస్ ప్లీజ్. ఫ్లాట్ కీస్ ఇవ్వు. ఫ్లాట్ కీస్ ఎందుకు? నెక్స్ట్ మీరు కేరా ప్లాట్ఫామ్. వాచ్ మెన్ దగ్గర ఉంటే తీసుకోండి. చైతి, చైతి, రే, మార్నింగ్ బస్ స్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. కర్మ ఉన్నాయరా? ఉన్నాయి. 4G రోజుల్లో కూడా జాతకాలు ఉన్నాయి, నమ్మాల్సిందే. వెళ్ళరా, వెళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నేను వదిలే, అంటే ఈ పరిస్థితులు కూడా నొదలవరా, అంటే నన్ను సర్వనాశనం చేసి భూస్థాపనం చేసేస్తావా? రే, నువ్వు వెళ్ళవరా? నువ్వెందుకు వెళ్తావు? నేనే వెళ్తాను, నేనే వెళ్తాను, నేనే వెళ్తాను. ఏంటి భయ్యా ఇది? పులిహారకే పులిహారగడిలో ఉన్నాడు వీడు. నీకు కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. ఒక్క షేకెడ్తో లైఫ్లు షేక్ అయిపోతున్నాయి. హైవేలో టోల్ గేట్లకి పులిహారగడ అడ్డం వచ్చాడు కాబట్టి మీ ఆత్మకథకు బ్రేక్ వేశాను. ప్లీజ్, మీరు గేరేసి మళ్ళీ మీ కథను స్టార్ట్ చేయండి. అసలు నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావయ్యా? అలాగ సాఫీగా జరిగిపోతున్న నా లైఫ్లో వైజాగ్కి హుద్హుద్ వచ్చినట్టు ఒకరోజు మా నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. లక్కీ. హలో మియా, మియా. హాయ్ డార్లింగ్. మియా, ఎంతసేపైంది వచ్చి? ఒక్క నిమిషం ఉండు, నాకు ఫోన్ వస్తుంది. హే, అవును, మీ డాడీ పేరు పెట్టి పిల్లవరన్నా, మరి కాల్ చేస్తున్నారు? ఈ పేరు మా నాన్నదొన్నా, ఫోన్ చేసింది మా అమ్మ. హలో నిమ్మి, ఎలా ఉన్నావు? చెల్లి నిశ్చితార్థం పెట్టుకున్నావురా. వెరీ గుడ్, అర్థమైంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ రాకూడదనేగా. చాచా, ఏ మాటలురా అవి? మీ నాన్నగారు మరీ మరీ రమ్మని చెప్పారు. నిజమన్నయ్యా, నువ్వు తప్పకుండా రావాలి. పొర్రపాటును కూడా నేను నమ్మను, ఆయన చెప్పడు. నిర్మల, నేను అక్కడికి వచ్చి పొరపాటున చెల్లి నిశ్చితార్థం ఆగిపోయింది అనుకో, ఎందుకు వచ్చిన గొడవ? అది కాదు లక్కి, నువ్వు ఖచ్చితంగా రావాలి. అత్తమ్మా, మా ఆయన్ని నేను తీసుకొస్తాను, ప్రామిస్. బాయ్. పాజిటివ్ పాజిటివ్ పద. మా అత్తగారి ఇంటికి వెళ్ళి నిశ్చితార్థం జరిపించి మీ నాన్నని దగ్గర చేస్తా. ఇదే మా ఇల్లు. పాజిటివ్ పాజిటివ్ లైక్. వెరీ గుడ్. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమేనమ్మా. మా అమ్మ. సరే, మీరు కాని. ఏంట్రా లక్కి ఇలా వచ్చావు? మీ నాన్నగారు రమ్మన్నారా? అమ్మని ఇరికిచ్చేసింది మీ
ఇప్పుడు ఎలాగా? ఇంకా అక్కడే నిలబడ్డారండి, రండి లోపలికి. నమస్కారం అండి. కోపం వల్ల వస్తుంది బీపీ, నవ్వితే వస్తుంది హ్యాపీ. పాజిటివ్ పాజిటివ్ రైట్. లోపలికి వెళ్ళమని చెప్పు. రండి అమ్మా రండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు నీ కొడుకుని సరిగ్గా ఉండమని చెప్పు. అయ్యా ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. బావగారు, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, బాగా చూసుకోవాలి. అదేంటి, మా అమ్మాయి కదా, మీ అమ్మాయి అంటారేంటి? మనకు అమ్మాయి అబ్బాయా? మీ మొత్తం కవర్ చేయలేక చస్తున్నాను. అబ్బాయి 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 నా బాగా సరదా మనిషి అన్నయ్య గారు. ఇప్పుడు కూడా మీ జోకులు ఏంటండి? ఈ మా అమ్మాయి అంగడికి మతిమరు కొనుక్కుంటా, అత్తయ్య బాగానే కవర్ చేస్తుందే. బావగారు కష్టపడి రూపాయి రూపాయి పోగేసి మా వాడిని డాక్టర్ని చేశారు. హాస్పిటల్ ఓపెనింగ్ మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఏంటి అసలు విషయం అడగండి. అదేనండి, మనం అనుకున్నట్టుగా 25 రూపీస్. మా బామ్మరి దాపాని మీద వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు. మా మామయ్య అంగడు. మరే మరే మన డబ్బులు ఇస్తానన్నాడు సేటు గడు, 2 రోజులు తర్వాత ఇస్తానన్నాడు బావా. అమ్మో, ఇది కూడా నా అకౌంట్లో పడిపోయింది. సచ్చింది గొర్రె ఇప్పుడు గ్యారంటీగా చంపేస్తాడు. బాగున్నారండి. బావగారు, 2 రోజుల్లో ఆ మొత్తం నేనే తీసుకొస్తాను. అలాగే బావగారు, వస్తావాడు. మంచిది. అబ్బా, పాకెట్ మనీకి 25 లక్షలా. థ్యాంక్ యూ నిర్మల. పాకెట్ మనీ కాదు లక్కి, కట్నం డబ్బులు. నాన్ తీసుకెళ్తానడగా. అన్నయ్య నాన్న కాదు, నువ్వే తీసుకెళ్ళాలి. ఎందులకు? మీ నాన్నగారికి దగ్గర అవ్వటానికి ఇదే సరైన ఐడియా. అబ్బా, ఎంత మంచి ఐడియా, ఇది ఎవరు చెప్పారు? ఈ ఐడియా నా పాజిటివ్ కోడలిచ్చింది. గొప్పగా చెప్పిందిలే, చిన్నప్పుడు బాధకి పోతేనే 25 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ నా లక్కీ నెంబర్ 25 వద్దులే. థ్యాంక్ యూ లక్కీ. పాజిటివ్ గా అమ్మా, నీ పాజిటివ్ సోదుకు ఒక దన్ను, అది తీసుకెళ్తాలే. బావోయ్ బావా, మనం వాళ్ళకి ఇద్దాం అనుకున్న 25 లక్షలు కట్టిన డబ్బులు అక్కడ లక్కీకి ఇచ్చి పంపిస్తుంది బావా. మన ఇద్దరం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా. నాకు తెలుసు లేరా. అది కాదు బావా. అర్థమైంది, పుష్కరాల్లో పిల్లోడు తప్పినట్టు బస్సులో బ్యాగులు మారిపోయి నీ జీవితం తారుమారైంది. కరెక్ట్ కరెక్ట్ కాదు, నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చెల్లి పిల్ల ఆకుండా ఉండాలంటే ఆ కాబోయే మామ మతమురు పాడుకొని డబ్బులు ఇచ్చానని అబద్ధాలు చెప్పాల్సిందే. తప్పు, నాకు తప్పు చేయడం అలవాట్లేదు, కానీ తప్పట్లేదే. పాజిటివ్ గా మీ ఫాదర్ కి నిజం చెప్పేసి అర్థం చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట విను, పాజిటివ్ గా ఆలోచించు. సరే ఏదో ఒకటి చేస్తాలే, వదిలే నేను తర్వాత కలుస్తా. లక్కీ వాట్, బ్యాగ్ మారిపోయిందా? అంత నెక్లెస్ గా ఎలా ఉన్నావు? అందులో నా నెక్లెస్ కూడా ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ నీ పాస్పోర్ట్. ముందు జేకేకి దొరకకుండా ఉండాలంటే మనకు మన బ్యాగ్ కావాలి. నువ్వు వచ్చిన ట్రావెల్స్ పేరేంటి? హలో సార్, మా బ్యాగ్ మారిపోయింది, కొంచెం చూస్తారా? టికెట్ లేవండి, సీజన్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఉదయం బస్సులో నా బ్యాగ్ మారిపోయింది. మాస్టరు, ఏంటి ప్రాబ్లం? నా బ్యాగ్ మారిపోయింది సార్. రెండు బ్యాగులు ఒకే రకంగా ఉన్నాయే, మార్చుకోండి. ఇదే సార్ నా బ్యాగు. అమ్మయ్యా పాస్పోర్ట్. థ్యాంక్ యూ బాస్. హేయ్,
అక్షర ఫౌండేషన్ అప్పుడు టిప్పిస్తే బాక్స్లో వేసావు, ఇప్పుడు బ్యాగ్ దొరికితే తిరిగిచ్చావు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా? నాది కాదు, ఇది టచ్ అండ్ బ్రదర్. నేను ఐ లైక్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. సరే నేను వెళ్ళచ్చా? హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటే బాబు ఇంత డబ్బు ఇచ్చేవిటి? కట్నం డబ్బండి, కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రూపాయి రూపాయి కరెక్ట్గా పంపించాడా మీ నాన్న? లెక్కన్న మనిషి, నువ్వు కూడా లుక్కున్నవాడువేనయ్యా. పెళ్ళైంది ఏటి? లేదండి. లేదా? మా తమ్ముడు గారు అమ్మాయిని చేసుకుంటావేటి? నా గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు మాత్రం లేదండి. ఇంట్లో ఇడ్లీ తినాలా, బయట బర్గర్ తినాలా? ఇంట్లో ఎవరు లేరా అండి? లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? సరే సరే నేను వెళ్ళా. మంచిది బాబు, వెళ్ళరా. ఇదేంటిది, పద్దు ఫోన్ కలవట్లేదు సాయంత్రం నుంచి. ఈ లక్కీ గాడి లక్కీయెస్ట్ డే ఈరోజు. అక్కడ నిర్మల ఫుల్ హ్యాపీ. పద్దుకి థ్యాంక్స్ చెప్దామంటే ఫోన్ కలవట్లేదేంటి? సర్లే, రేపు మార్నింగ్ ఫోన్ చేద్దాం. ఇరవై ఇది ముసుకోవాల్సా బాబోయ్? నా లక్కీ నంబర్ ఏదో కుడుతుందే. ఏనా సడన్గా వచ్చారు? పదరా. ఎక్కడికి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా నాన్న? ఇచ్చాను నాన్న. ఎప్పుడొచ్చావు, ఎప్పుడిచ్చావు? అదేంటి అంకిల్, నిన్న వచ్చి 25 లక్షలు మీకు ఇచ్చాను కదా. ఏమండోయ్, నాకు మతిమరుపు ఉన్న మాట వాస్తవమే, కానీ 25 లక్షలు మర్చిపోయేంత మతిమరుపు లేసమండి. రూపాయి రూపాయి కూడబెట్టి ఇదిగో ఇంతటి వాడిని అయ్యారు. అది చూడండి, డబ్బు సర్దుబాటు కాకపోతే కాలేదని చెప్పండి. అంతేకాని తండ్రి కొడుకులు ఇద్దరు నాటకాలు ఆడు. ఏమండి కొంచెం మాటలు జాగ్రత్త. నిన్న బస్సులో బ్యాగ్ పోయిందా లేదా? నాన్న. ఏ పద్మ, నాకు ఫోన్ చేసి చెప్పిందిరా. నాన్న పోయింది నాన్న, కానీ దాని తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకరా. నీ వల్ల వీళ్ళ ముందు నాకు మాట తెచ్చాం కదా, తండ్రి కొడుకులు కలిసి నాటకాలంట పరువు తీసేసావు కదరా. బావగారు, నేనున్న ఇంటి నా అమ్మైనా, నన్ను నేను అమ్ముకునైనా మీకు ఇవ్వాల్సిన డబ్బుని అంత చేస్తాను. దయచేసి పెళ్లి నాపకండి. నాన్న ఒకసారి నా మాట వినండి నాన్న, నన్ను నమ్మండి నాన్న. నమ్ముతున్నానరా? ఏదో జన్మలో నేను పాపం చేస్తే నువ్వు పుట్టావని నమ్ముతున్నా. ఇంక నీ నీడ మా మీద పడిన ఆ కూతురు పెళ్ళి ఆగిపోతుంది, ఈ గుడ్డ ఆగిపోతుంది అని నమ్ముతున్నా. కొడుకు పుట్టాడు పుట్టాడు అనే కంటే పుట్టినరోజే చచ్చిపోయండి, ఒక్కరోజే ఏడ్చేవాడిని. నువ్వు బతుకుండి జీవితాంతం ఏడిపిస్తున్నావు కదరా, వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నా కొడుకుగానే కాదు ఎవరి కొడుకుగానో పుట్టొద్దరా. చూడు పద్మ, నాన్న అర్థం చేసుకోవట్లేదు. నేను అర్థం చేసుకున్నాను, నీదో నెగటివ్ క్యారెక్టర్. బ్యాగ్ పోయిందన్న విషయం మీ నాన్నకి చెప్పమన్నాను, చెప్పావా? నువ్వు చెప్పలేదు, డబ్బిచ్చానని అబద్ధం ఆడావు. ఇది తెలుసా, ఇంట్లో నగలమ్మి మా నాన్న అప్పు చేసి ఇచ్చిన చెక్. నేను నీ ప్రేమకి ఇంత వాల్యూ ఇచ్చాను, నువ్వు నా మాటకి ఇంత కూడా వాల్యూ ఇవ్వలేదు. నీలాంటి విలువ లేనోడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. గుడ్ బై. ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడి మా నాన్న ఒకే మాట అన్నాడు, నువ్వు చచ్చిపోరా అని.
నన్నెప్పుడు పాజిటివ్గా చూసుకునే నా పద్మ నన్ను నెగిటివ్గా స్టాంప్ వేసింది. రోజుకు 10 సార్లు కాల్ సెంటర్లా ఫోన్ చేసే మా అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయలా. ఇప్పుడు చెప్పరా దొంగమయ్య. నువ్వు ఆగబోయా, నువ్వు చచ్చిపోరు భయ్యా, నువ్వు బతకూడదు భయ్యా, తాగబోయా. అదేంట్రా ఆపేస్తావు అనుకుంటే నువ్వే ఇస్తున్నావు. ఆపుతాను భయ్యా, నిన్నెవరైనా ఆపాలనుకుంటే వాళ్ళు ఆపుతాను. మీరు తాగాల్సిందే, తాగండి. అక్కడ ఎవరో తలుపు తడుతున్నారు, అదృష్టం ఏమోరా. ఐశ్వర్య రావు వచ్చినా తలుపు తీయద్దు, మీరు తాగండి, మీరు తాగండి సార్. ఒరే ఒకవేళ పాజిటివ్ పద్మ అయ్యి ఉండొచ్చు, తాగాలంతే. నువ్వు పగ తప్పరప్పించమ. ఎవర్రా మీరు నా రూమ్లో? హలో బ్రదరు, ఈ అపార్ట్మెంట్ నాది. ట్విస్ట్ మన ట్విస్ట్, ఇల్లు కూడా నీది కాదా? నువ్వు ఉండరా దొంగ మేయం. హలో గుడ్ మార్నింగ్ మేయం మేయం, ఈ అపార్ట్మెంట్ నాది. సాయి కృప అపార్ట్మెంట్, పెంట్ హౌస్ నాది. సాయి కృప అపార్ట్మెంట్స్ ఆ పక్క బిల్డింగ్, ఇది సాయి రూప అపార్ట్మెంట్స్. ఓ సారీ, సారీ బాస్. బయలుదేరు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా? నాది కానీ ఇది తాకను బ్రదర్. లక్కీ, లక్కీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. సారీ భయ్యా, హెల్ప్ చేసే పొజిషన్లో నేను లేను. చేస్తే నీ లైఫే మారిపోద్ది. ఈ బ్యాగ్ మీ దగ్గర 1 డే ఉంచు, 1 crore ఇస్తా. ఒక్కరోజు 1 crore రూపాయలు, ఈ రోజు కాబట్టి రేపు తెచ్చిపోయా, 1 crore రూపాయలు మంది అయింది. అంటే నేను పోయిన తర్వాత ఆ కోర్టు నువ్వు నొక్కేదానుక? నాదేదో ఒకటి, మీదేదో ఒకటి, 1 crore మంది. అంటే అంటావా? అంటే ఎందుకలా చూస్తారు? తాగింది థమ్స్అప్ కదా. లకీ 1 డేలో వస్తా, 1 crore ఇస్తా. ఓకే బ్యాగ్ జాగ్రత్త, బాయ్. ఎందుకలా చూస్తారు? తాగింది థమ్స్అప్ కదా. లకీ 1 డేలో వస్తా, 1 crore ఇస్తా. ఓకే బ్యాగ్ జాగ్రత్త, బాయ్. ఎవడు పోయాడు? దరిద్రాన్ని దగ్గర చుట్టంలో ఉన్నాడు. మనం 1 crore పోయినట్టేనా? నా లక్కలా ఏడిసింది, పోయినట్టే. ఎవడు పోయా నిన్ను అనలెక్కేనిది. ఫస్ట్ టైం చావాలనుకున్నావు, నేను కాపాడాను. రెండోసారి చావాలనుకున్నావు, ఆ పులిహారేడు కాపాడాడు. నువ్వు ఖచ్చితంగా లక్ ఉన్నాడు అంతే. సరే గానీ నా సూసైడ్ అరేంజ్మెంట్స్ మళ్ళీ చేసుకోవాలి, కొంచెం డబ్బులు ఇవ్వరా మీ. 1 crore ఇస్తాను అన్నాడే పోయేలా ఉన్నాడు. 1000 ఇస్తే నేనేమైపోతాను బాబాయ్. ఈ బ్యాగ్ తీసుకెళ్ళిపో. కీప్ విత్ యూ. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చెప్పాలరా. నా ఈగో నువ్వు హర్ట్ చేసావు, చావు కూడా ఎక్స్పెక్ట్ చేయని రీంచ్లో నిన్ను చెప్పుతా. పట్టుకుని రా వాణ్ణి. ఏంటి తెల్లారగానే వచ్చావు? ఈడెవడో తెలుసా? ఎవడో? రాత్రి మనకి బ్యాగ్ ఇచ్చినోడు, కార్ యాక్సిడెంట్ లో పోయాడు. అయితే నాకు 1 crore రూపాయలు ఇంకా కోటెట్టి బాసు. బ్యాడ్ లక్. నువ్వు బ్యాడ్ లక్ ఏంటి బాసు?
నీ మీద రావాల్సిన మర్డర్ కేసు ఆ కార్ డ్రైవర్ మీద హిట్ అండ్ రన్ కేసు కింద షిఫ్ట్ అయిపోయింది. నువ్వు ఏ యాంగిల్లో చూసినా లక్కున్నాడువే. చెప్పే యాంగిల్లో చూస్తే అది నిజమే. కరెక్టే, దొంగనే వాడు ఖాళీ సంచులతో రావచ్చు కానీ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏం చెప్పావరా? నేను మంచి గుడ్ న్యూస్ చెప్పాను కదా, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చి పంపించవచ్చు కదా భయ్యా. సరే వెయిట్ చేయ ఇక్కడ. ఈడు శనికి సన్నిళ్ళు అంటాడు భయ్యా. ఈడు బ్యాగ్ బుధాన్ని వేసుకెళ్తే నా సభ నలుగురు బుధాన్ మీద మోసుకెళ్తారు. నేను మాత్రం బ్యాగ్ తీసుకెళ్ళను. Are you sure? Sure, I'm not taking this bag. బాబూయ్ ఇంగ్లీష్. బాసు ఏంటొచ్చా? బ్యాగ్ ఇస్తానన్నారు. ఆఫర్ వ్యాలిడిటీ అయిపోయిందిలే. కొంచెం ఆలోచించవచ్చు కదా. ఒరే పిచ్చి పులిహోర, ఇందాక అడిగితే వద్దన్నా. నేను ఎంత పులిహోర గాడినో ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడే అర్థమైందా? మరి అంత ఎక్సైట్ అయిపోకు. ఓ దొంగగా చెప్తున్నాను, చెప్పు. అయ్యి దొంగ నోట్లు, దొంగ నోట్లు చలామణి కేసు కింద నీకు ఏడేళ్ళు, వీడికి మూడేళ్ళు పడిపోతాయి. ఈ నోట్లు ఫేకా ఒరిజినలా అని తెలుసుకోవడం ఎలాగా? వెరీ సింపుల్. అది తెలుసుకోవాలంటే నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది. ఈరోజు నైట్ మనం అక్కడికి వెళ్తున్నాం. మనీ విత్ ఎల్. ఆంటనీకి లవర్ ఉంది కదా? ఉంది జగే. దాని పేరు లావణ్య. లావణ్య. L for love, L for Lavanya. Yes. 25 కోట్లు దాని దగ్గరే పెట్టాడురా. అదేంట్రా ఆ దొంగ మీ అంగడరా? దొంగ నోట్లని ఫిక్స్ అయ్యి బయటే ఉండిపోయాడు మీ అంగడు వాడు. ఏం కావాలి సార్? ఆ బిల్లు. బిల్లా? బిల్లా ఫుల్లా? అంటే మేము ఈ రోజుకి రివర్స్ లేండి, ముందు బిల్లు తీసుకోండి, దాని తర్వాత ఫుల్ తీసుకోండి. ఇదిగో. ఇదిగో నోట్లు బాగా చెక్ చేసుకుని బిల్ వేసుకుని ఫుల్ తీసుకురా. హే లావణ్య, మొన్న రోడ్ యాక్సిడెంట్ లో నీ బాయ్ ఫ్రెండ్ పోయాడు తెలుసా? ఎన్నో బాయ్ ఫ్రెండ్. ఓ లైట్ తీసుకో, మనకి మనీ ఇంపార్టెంట్, మనిషి కాదు. సర్ క్యాష్. కొత్త నోట్లు ఎవరిచ్చారు? వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎవరు? బ్యాంక్ మేనేజర్లా బ్యాంక్ క్యాషియర్లా? నోట్లు ఇచ్చేటప్పుడు మంచి నోట్లు కాదని చెప్పాలరా నువ్వు? ఇప్పుడు వాడికి అనవసరం డౌట్ వచ్చినట్టుంది. పట్టేసినట్టవా? కొంప దొంగ నోట్లా ఏంటి? చెక్ చేస్తున్నాడరా వాళ్ళ ఫేస్లు చూస్తుంటే ఇవేవో ఫేక్ నోట్లు అని డౌట్ పడుతుంది. లావణ్య, వాళ్ళ దగ్గర 2000 నోట్ బండిల్ ఉంది. ఐ థింక్ దే ఆర్ వెరీ రిచ్. మరేంటి ఓకేనా? నాకు ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు. I got stuff in my pocket, I got money in my bank, I got girls spinning over me and booty booty booty, that's me going crazy now. He got stuck with a lady, he's got dirty with a girl, never drive with me baby now, DJ 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 better let's take it easy. Never shame my dad when I feel spicy, then let you back up you make it crazy. నువ్వు ఎవరని అస్సలు అడగని, జగ మీది పగ మరి నువ్వు రా నిప్పులు రూపే వాయు వేగంగా హలో నా తేలి చూరు ఎవడు ఏమని అనుకున్నా వది లై వది లైలకు కిక్కే ఎక్కే రా మబ్బులు వేసి షాటు గ్లాసులు దమ్మేయి నింపి వీరు ఎదురు మరి సుఖమే రా వది లై వది లై నటుకింగే నువ్వు రా. Thank you.
చూస్తానే వదన ఆపకుండా చూస్తానే అసలుగా ఉన్న నిన్ను ఎదురుగున్నది సుఖమే గాసలే వదలా నచ్చకింగే నేనులే దీని కళ్ళు చూడరా ఎంత సెక్సీగా ఉన్నాయో. నా 25 కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పు. నా 25 కోట్లు ఎక్కడ పెట్టావు? నా 25 కోట్లు ఎక్కడ ఎక్కడ పెట్టావు? మనీ విత్ జైల్ మెసేజ్ టైప్ చేసిండు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? నా దగ్గరే మనీ ఉంటే ఇక్కడ నేను డాన్సర్గా ఎందుకు చేస్తాను? లే వెంకట్, దీని ఫిజిక్ కంటే లాజిక్ సెక్సీగా ఉందిరా. అవునా? 25 కోట్లు దీని దగ్గర ఉంటే క్లబ్ లో డాన్స్ ఎందుకు చేస్తుందిరా? కరెక్టానా? ఎల్ 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 అంటే ఎవరు? నోట్లు ఒరిజినల్ భయ్యా, భయ్యా ఒరిజినల్ అన్నా. ఎవతరేది కత్తిలా ఉంది? ఓ సారీ మీ సిస్టర్. నువ్వింకా మారలేదా? యూఆర్ నెగటివ్ 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 నెగటివ్. పోతే పోనీరా. చూసావా, నేను తిడితే ఏమైపోతాడో అన్నావు, ఏమైపోయాడో చూసావుగా. కర్మ పోనీ. మొత్తం 25 కోట్లకి వాడి సంఖ్యలో ఉన్న కట్టతో సహా లక్కీ. ఇప్పుడు చెప్పరా ఎక్కడికి వెళ్దాం? ఎక్కితే ఫ్లైట్, దిగితే ఫ్లైట్, నోటితో కదరా నోట్లతో మాట్లాడదాం. లక్కీ 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 ఏమైందిరా? అలా మా నాన్న నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను రా. ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అవసరం లేదురా. మా నాన్న పక్కన ధైర్యంగా నిలబడి 5 నిమిషాలు మాట్లాడితే చాలు. 25 లక్షలు ఇచ్చినా కూడా మా నాన్న నిజాయితీ నమ్మలేదు. ఈ 25 కోట్లలో పైసా ఖర్చు పెట్టకుండా మొత్తం పోలీసులకు ఇచ్చేద్దాం. మా నాన్న ముందు నా నిజాయితీ నిరూపించుకోవాలి. చోరీ జరిగిన 25 కోట్లు సీరియల్ నంబర్స్ మనం మీడియాలో అనౌన్స్ చేస్తే తప్పకుండా జేకేని అరెస్ట్ చేయొచ్చు సార్. నో, దీని గురించి మనం ఇప్పుడే డిసిషన్ తీసుకోవద్దు. హయ్యర్ అథారిటీస్తో మాట్లాడి ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే. ఎవరు నువ్వు? సార్ నా పేరు లక్కీ సార్. మీరు ఇందాక ఫోన్లో మాట్లాడుతున్న 25 కోట్లు ఇదిగోండి సార్. నీ దగ్గరికి? సార్ ఇతను తీసుకొచ్చి ఇచ్చాడు సార్. వీడు జేకే రైట్ హ్యాండ్. జేకే ఎవరు సార్? ఈ 25 కోట్ల కోసం 10 మందిని మర్డర్ చేసి రాబరీ చేసిన అతను. అయితే మీరెందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా అతన్ని? అతనే చేశాడని తెలుసు, కానీ నో ప్రూఫ్ నో క్లూస్. అక్కడున్న అందరి బాడీలోనూ బుల్లెట్లు దిగాయి. ఎంక్వైరీ చేస్తే ఆ బుల్లెట్లో ఇన్స్పెక్టర్ గన్ లో అని తేలింది. సరిగ్గా 2 రోజుల క్రితం అదే ఇన్స్పెక్టర్ తన గన్ మిస్సింగ్ అని కంప్లైంట్. ఇది వాడి తెలివితేటలు. అంతెందుకు? చాలా సంవత్సరాల క్రితం చార్మినార్ బ్యాంక్ బోర్డు తిప్పేయడానికి రీజన్ వాడే. బట్ నో ప్రూఫ్. 1990లో ఓ చిట్ ఫండ్ కంపెనీ దివాలా తీయడానికి కారణం వాడే. నో క్లూస్. ఎనీవే, ఇన్నాళ్ల తర్వాత వాడు రాబరీ చేసిన అమౌంట్ రికవరీ అయింది. ఖచ్చితంగా ప్రెస్ లో నీ పేరు చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈ డబ్బు మీకు ఇవ్వను సార్. వాట్? అవును సార్, ఇవ్వను. ఎందుకు? ఈ డబ్బు దొంగతనం చేసిన జేకేని వారంలో మీ ముందు ఆధారాలతో సహా నిలబడతాను. నిన్ను ఎలా నమ్మేది? మీరు నమ్మక్కర్లేదు సార్. మీరు ఆల్రెడీ నన్ను నమ్మేశారు. కరెక్ట్.
మీరు నాకు వారం టైం ఇవ్వండి సార్. జేకేని మీడియా ముందు నిలబెడతాను. ఓకే, వాడిని మీడియా ముందు నిలబెట్టడానికి నీకు ఉపయోగపడే ఎదవనొకటి చెప్తాను. ఎవడండి వీడు? మంచానికి ఎలబడబడ్డవాడు, లంచానికి ఎలబడబడ్డవాడు, ఎవరైనా మారతారండి? నువ్వెందుకు కొడతావు కోహ్లీ? నువ్వు ఇది వరకు ఇక్కడ బ్యాటింగ్ బాగా చేసేవాడివి, ఇక్కడ మానేసి బయట యాడ్లు చేసుకుంటున్నావు. అందుకే బాడీలో ఫిట్నెస్ పోయింది. జిమ్కెళ్ళు. ధోని, ధనాదన్ ధోని, నాన్న ఒక్క హెలికాప్టర్ షాట్ కొట్టు, సిక్స్ వస్తాయి, ఇండియా గెలుస్తుంది, మేము సంతోషంగా ఉంటాం. కొట్టు నాన్న, ఫైవ్ బాల్స్ ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క బాల్ కొట్టు సిక్స్కి. నువ్వెందుకు కొడతావు? రోజుకు 3 లీటర్లు పాలు తాగుతావు, అంటే 1 లీటర్కి 1 రన్ కొట్టావు, మిగతా 2 వరకు కొడతారు. నా బాబా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఎవరు? నాకు ఈ బ్యాగ్ దొరికింది సార్. రైల్వే స్టేషన్లో బ్యాగ్ దొరికితే పోలీస్ స్టేషన్కి వచ్చావన్నమాట? లేదు సార్, ఈ బ్యాగ్లో 25 కోట్లు ఉన్నాయి సార్. కోట్లు? నాన్న, నువ్వు బ్యాంక్ ఓపెన్ చేసావా? కొత్తగా బ్యాంక్ ఓపెన్ చేసావా? 25 కోట్లలో 25,000 ఖర్చు అయింది సార్. అయ్యో, 25,000 నాన్న, 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నా తప్పు లేదు. నాన్న, నువ్వు 6 ప్యాక్స్ ఉన్న హరిశ్చంద్రుడివి, లేటెస్ట్ అన్న హజారువి, నీకు పద్మశ్రీ కాదు, పద్మభూషణ్ కాదు, పద్మవిభూషణ్ ఇవ్వాలి నాన్న. నాన్న, నీ పేరేంటి రాజా? లక్కీ సార్. నీకంటే పెద్ద లక్కీ రా రాజా. ఈ డబ్బు ఎవరిదో కనుక్కొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత. హ్యాండ్ ఓవర్ చేస్తాను నాన్న. నాన్న, నేను చేస్తాను నాన్న. నువ్వు వెళ్ళొచ్చు నాన్న. నువ్వు అన్న హజారవి నాన్న. లవ్ యూ రాజా. మనీ, ఇట్ స్పీక్స్ ఎవ్రీ లాంగ్వేజ్. చెప్పు. మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది, అది తిరిగి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది. డబ్బు తెచ్చిన వాడి పేరేంటి? లక్కీ. లక్కీ, మనీ విత్ ఎల్, ఎల్ ఫర్ లక్కీ. నీ పర్సనల్ వెహికల్ లో నా గెస్ట్ హౌస్ కు వచ్చి డబ్బు ఇచ్చి నీ పర్సంటేజ్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ రాజా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది, పెరిగింది, పుట్టింది. We call it Crunkzilla. They got to the south, the dirty south. Midwest. We call it Crunkzilla. Work it, I think it show me what you want me with. Work it, I think it show me what you want me with. Work it, I think, work it, I think, work it, I think. ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నా దగ్గరికే వచ్చారా? ఏంటంటే ఈ రోజు అన్ని నా దగ్గరికే వస్తున్నాయి. ధోని రాజా, ఆటోగ్రాఫ్ ప్లీజ్, ప్లీజ్ రాజా. అమ్మ ధోని రాజా, ఆటోగ్రాఫ్ పెరుగుతో కదా ఇస్తారు, నువ్వు బ్యాట్ తో ఇస్తావేంటి? పోనీ కోహ్లీ రాజా, నువ్వైనా ఆటోగ్రాఫ్ ఇవ్వు రాజా. రాజా, ప్లీజ్ రాజా. రాజా, నువ్వు గ్రౌండ్ లో కొట్టకుండా నా గ్రౌండ్ బాగా కొడతావేంటి రాజా? ఇదేంటి రాజా, ఎందుకు కొడతారు రాజా? వీడెవడు రిటైర్ అయిపోయిన శవాగా? Man of the band. Man of the series. Ah, ninasta. Raja, Dhoni, Kohli, Bajjalo, Shahwag, na life ni LB Stadium chesko nadukunnaru Raja. Dhoni, Kohli, sixulu kodtaru ani double kodtaru Raja ke. Raja, 3 matchalu, 6 yardlu, bagane unnaru kada. మధ్యలో నన్ను కొట్టి కోట్లెత్తు గెచ్చుకుపోయారు రాజా. వీడి ఎక్స్ప్రెషన్ నాకు నచ్చలేదురా. ఇదిగో అమ్మ రాజా, రాజా, నీకు నా ఎక్స్ప్రెషన్ నచ్చకపోతే ఒకటి కాదు 100 ఎక్స్ప్రెషన్లు ఇస్తా, 100.
రాజా, నువ్వు మాత్రం నన్ను చంపి ఫోటో తీసి నైస్ ఎక్స్ప్రెషన్ అనమాకు రాజా. నిజం రాజా, వాళ్ళు నానో కార్లో వచ్చి 25 కోట్లు కొట్టేశారు. నానో కార్లో వచ్చింది ధోని కోహ్లీ కాదు, వాళ్ళ గెటప్స్ లో వచ్చారు. ఎవరు రాజా? అది డబ్బిచ్చిన వాడికి, తీసుకున్న నీకు మాత్రమే తెలుసు. అమ్మా లక్కీయా రాజా, వాడు అన్న హజారే లేటెస్ట్ వర్షన్ అనుకున్నాను, కానీ దావూద్ ఫైనల్ వర్షన్ నాకు తెలియదు రాజా. లిఫ్ట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ రాజా. రాజా లక్కీ మాట్లాడు. హలో లక్కీ రాజా, ఇది కరెక్ట్ కాదు రాజా. అయ్యో రాజా, నువ్వు చేసిన కరెక్టా? నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ జేకే ఫోన్ చేయడం. చెప్పు. మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది, అది తిరిగి మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది. ఈ రాబరీ కేసు లక్కీ గడిపే తోసిపారేసి కేసు క్లోజ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో నానా, మళ్ళీ వచ్చాడు అన్నా. ఏం నానా? నా ఫోన్ మర్చిపోయాను. అయ్యో నానా, చూసుకున్నానా? ఎక్కడ నానా? చూడనా? ఎక్కడ ఎక్కడ? ఇదిగో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. అబ్బా సారీ చెప్పావా, ఇప్పుడు డబ్బులు ఇచ్చేయాలా నీకు? హలో గుడ్ మార్నింగ్, మియా మియా. ఇక్కడ సొసైటీలో ఎవడూ జెన్యున్ గా లేడు. అక్కడ 25 క్రోర్స్ కొట్టేసిన జేకే జెన్యున్ కాదు, 25% ఆశించిన నువ్వు జెన్యున్ కాదు, నాలాంటి మంచోడు సిన్సియారిటీని డౌట్ చేసిన నా పాజిటివ్ పద్మ కూడా జెన్యున్ కాదు. అసలు ఎవడూ జెన్యున్ గా లేనప్పుడు నీ మాత్రం జెన్యున్ గా ఎందుకుండాలరా? అందుకే నేను ఒక డిసిషన్కి వచ్చాను మియా. ఏంటి లక్కీ రాజా? మొత్తం డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను. ఒరే లక్కీ రాజా, ఎంజాయ్ చేయడానికి 10,000 కాదు, 10 కోట్లు. ఫస్ట్ గేమ్ రేస్ కోర్స్, నా లక్కీ నెంబర్ 1. 1వ నెంబర్ గుర్రం పైన 1 కోటి రూపాయలు కాస్తా, నా లక్ ఎంత ఉందో చెక్ చేస్తా. అయితే ట్రాన్స్ఫార్మర్ లాగా మెడలో డేంజర్ పడేసుకుని తిరుగుబే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే ఫోన్ పెట్టారా? మ్యావ్. రాజా వాడు ఫోన్ పెట్టేయ్ అన్నాడు, పగల కొట్టేయ్ అనలేదు. ఈ బుజ్జిశలుని నా పెళ్ళాం బుజ్జి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది రాజా నాకు. అమ్మా లూజ్ గా మాట్లాడాను, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజా. రేస్ కోర్స్ కి డిబడి ఎక్కడో పట్టుకురండి. ఈ రేస్ లో విన్ అయి ఉంటాడు, 25 ని 50 చేసి ఉంటాడు. నాకేదో డౌట్ గా ఉందరా? హి ఇస్ ద విన్నర్, హి ఇస్ ద విన్నర్, హి ఇస్ ద విన్నర్ లక్కీ రాజా. చెప్పు రాజా ఈ వెదవకి, నువ్వు కట్టిన 1వ నెంబర్ గుర్రం గెలిచిందని. గెలిచింది? Yes, yes. 1వ నెంబర్ గుర్రం కాదు, 10వ నెంబర్ గుర్రం. మన కోటి పోయింది, వచ్చినాక ఈ పోలీసు ఎక్స్ప్రెషన్ చూడు. మీడియా కంటే ఫాస్ట్ గా ఉన్నావు కదరా, ఫస్ట్ ఆడు ఎస్కేప్ అవుతుండు చూడు. పోతే పోయింది కోటి, మిగతా 24 ఇచ్చే రాజా, లేకపోతే 24 అవర్స్ లో నీ ఎక్స్ప్రెషన్ చూస్తాడు రాజా. రాణి బతున్నాడు ఏమన్నా లాల్ కింద నిమ్మకాయ దగ్గర లక్కీ అని తొక్కిచ్చేసి మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం. వీడి ఎమోషన్ కి ఎందుకో బాగా కనెక్ట్ అయ్యా. లారీ అంటున్నాడు కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను చెప్పింది యాజ్ ఇట్ ఇస్, మీరు ఒక 4 సార్లు చెప్పారనుకోండి, మీ బ్యాగ్ మీకు ఇచ్చేస్తాను. 4 సార్లు కాదు, 40 సార్లు చెప్తా. అంత ఈజీగా డబ్బులు సంపాదించడం అంత ఈజీయా? టెల్ మీ వాట్ ఇస్ దట్? వెరీ సింపుల్. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. రిపీట్. నాట్ ఓన్లీ సింపుల్, వెరీ 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 సింపుల్. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 ట్రాలీలు. ఓహో వన్ మూమెంట్. అబ్బో 4 నల్ల లారీలు, 4 ఎర్ర లారీలు రోడ్డు మీద. లారీలు లారీలనే సరిగా చెప్పలేకపోతున్నావు. నీకు సేపు చోడిచ్చిండి రా భయ్, లారీ డ్రైవర్ గా నాకు అనుభవం ఉంది. తప్పుకో. 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 పచ్చ లారీలు. పర్వాలేదు రా, సెకండ్ టైం తీసుకో. చెప్తున్నా, టెన్షన్ పెట్ట. అలాగే 4 నల్ల లారీలు, 4 తెల్ల లారీలు, 4 పచ్చ లారీలు. పర్వాలేదు రా, మళ్ళీ థర్డ్ టైం తీసుకో. వాడే నీ నిమ్మకాయలు నలిపేలాగున్నాడు కదా. పువ్వు పచ్చడైంది రాజా, నీది కూడా పగిలిందా?
జగ్గే లారీ డ్రైవర్ అయినా నాకేం నోరు తిరగలేదు. ఇంకేం చేస్తాం? పోనీ అన్నవర్ని కిడ్నాప్ చేసాం. 1980s ఐడియాలు ఇవ్వకరా. ఆడి లవ్వరు, ఆడి పెళ్ళాము, ఆడి బాబు, ఆడి అమ్మ అన్ని అవుట్డేటెడ్ ఐడియాస్. ఆడు ఆడు కావాలరా నాకు? చెయ్యి పో చెయ్యి. హలో మియావ్. లక్కీ సార్ ఏం చేస్తున్నారు? నాది లక్కీ హ్యాండ్ కదా, క్రికెట్ బెట్టింగ్ వచ్చా. హైదరాబాద్ వర్సెస్ కోల్కతా బెట్టింగ్ 4 crores. రాజా ఓ పంచై కలకత్తా మీద కట్టు. గంభీర్ మంచి ఫాబులో ఉన్నాడు. హైదరాబాద్ హూమే, హైదరాబాద్ పైన కడతా. పెట్టుపోయి ఫోన్. మన బుక్కీస్ అతని లైన్ లో తీసుకుంట్రా. ఆడు ఇక్కడ బెట్టింగ్ కట్టాడో మనం తెలుసుకోవాలి. నువ్వు పెద్ద బెట్టింగ్ రాయడం అని చెప్పి నీ మాట విని కోల్కతా పైన కట్టా. 4 + 1 = 5 మొత్తం పోయింది. జేకే సార్, నా పెళ్ళమే నా మాట విందు. ఆ లక్కీ ఎలా వింటాడు సార్? నమ్మబుల్గా ఉందా సార్? ఆ లక్కీ గడి నెక్స్ట్ పేట తెలుసుకోట్రా. హలో, గుడ్ మార్నింగ్ మియా మియావ్. రాజా ఇంకా ఎన్ని కోట్లు మిగిల్చావు రాజా? ఇంకా కోట్లేంటి మియా, మొత్తం డబ్బు డాలర్స్ కన్వర్ట్ చేసి హవాలా చేసేస్తున్నా. మీకు ఇంకా దివాలానే అమ్మ. చిన్న పెద్ద తేడా లేదు. మన హవాలా బ్యాచ్ అందరినీ లైన్ లో పెట్టండి రా. మసక మసకా చీకట్లో మంచి కుటుంబ కథా చిత్రం. ఏంటి రాజా అన్యాయం? మసక మసక చీకట్లో టైటిల్ పెట్టి మంచి కుటుంబ కథా చిత్రమా? ఎలా అవుతుంది అది? సన్నీ లియోన్తో ఎలా సంసార పక్షం అవుతుంది అది? దానికి బిక్కిని వేసి అసలు మీ డబ్బులతో వాడి ప్రొడక్షన్ ఏంటండి? అయితే గీతే నిర్మాతగా మీ పేరు వేయాలి కానీ అరే రేసింగ్ లో 1 crore, బెట్టింగ్ లో 4 crores, 20 crores సినిమాలో పెట్టేశాడు. వాడి ఫైనల్ ఎక్స్ప్రెషన్ నేను చూడాలి. హలో జేకే, రెండక్షరాలు చావు, రెండక్షరాలు
నీ పద్మ కూడా రెండు అక్షరాలు. రే, రెండు నిమిషాల్లో నీ పద్మని చంపుతున్నా. ఏ చేకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ టూ ఏ బి. పద్మనేం చేయొద్దు. ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ మైనస్ టూ ఏ బి. పద్మకేమన్నా జరిగిందో? మీరు భయపెట్టాలనుకునే కస్టమర్ ఈ సమయంలో ఒక్కలే అన్నట్టుగా ఉన్నారు. దయచేసి కాసేపాకి ప్రయత్నించండి. వాట్సాప్ ఓపెన్ చేయమి. ఆవ్ స్క్రీన్ బ్లాక్ అయిందా? మైండ్ బ్లాక్ అయిందా? నీకున్నది ఒకే ఒక్క ఆప్షన్. నీ దగ్గరున్న మనీ నా దగ్గరకు వస్తే, సిఐ దగ్గరున్న నీ లవ్వర్ నీ దగ్గరకు వస్తుంది. చావు దగ్గరికి పద్మని పంపిస్తావా, లేదా నా దగ్గరికి మనీతో వస్తావా? నువ్వే డిసైడ్ చేసుకో. తీసుకొచ్చా. కెన్ యూ లవ్ మీ? ఎల్లుదినా ఎల్లు. ఎందుకు వదిలేసావు? మనం వాడికి వాట్సాప్ పంపించాం, వాడు నాకు వాట్సాప్ పంపించాడు, నా వాట్సాప్ అయిపోయింది. పెళ్ళాన్ని భయపడితే వదిలేస్తావా? అది నా పెళ్ళాం అయితే వదిలేవాడిని కాదు జేకే, అది నా బంప్చికి 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 బంప్ డాగ్ లింక్. ఇంకా గ్యాప్ ఎందుకు? ఫోన్ పగలగొట్టు. అసలు ఎవరు లక్కీ? ఆ లాంగ్ హెయిర్ గాడు నన్ను ఎందుకు టార్చర్ చేశాడు? ఆ మనీ నీ దగ్గర ఎందుకుంది? అసలు ఏం జరుగుతుంది? అంతా చెప్తా, జాగ్రత్తగా విను. సారీ లక్కీ. సారీ నాట్ యాక్సెప్టెడ్. ప్లీజ్ లక్కీ, ప్లీజ్ ఏ ఏ ప్లీజ్ ప్లీజ్. పెంచి అంటే ఇట్టాకే ఎగబడి కన్నే గిట్టి కిర్రా కిర్రా చుట్టాలే. వదిలే కోడి పెట్ట ముసుకే తీసినట్ట ఇప్పుడు కదాడో పిడో తెలియదిట్టాకే.
పడాసుకి పైటే వేసినట్టుందే పద మరి సరా సరా నిప్పే పుట్టించదామే ఒసలే పూల పుట్ట అందుకే ముక్కులట ఇక మరి అంటే తీసి అన్నట్టు మనం ఎవరు పెళ్లికి వచ్చాం? ఎవరు పెళ్లి ఏంటండి? మన అమ్మ మన అబ్బాయి పెళ్ళి అండి. మీ మతిమరుపు తోట నాకు కూడా మతిమరుపు వచ్చేలాండి. అమ్మా ఏంటమ్మా, అన్ని కూడా ఉంటే బాగుండేది. పాజిటివ్ గా ఉండాలి ఉండాలి అనుకో, ఉంటాడు. నానా నువ్వు ఎంట్రీ పెట్టింది, వస్తే ముడ్డు మీద తంతుంది. అమ్మ ఫోన్ చేసింది, చెల్లి ఏడ్చింది, అందుకే నేను ఇక్కడ ఉంది. థాంక్ యూ సో మచ్. నిర్మలా అయ్య బాబాయ్, నానా అయ్యమ్మ ఎలా సార్? గణపతి కుంభ మహే. ఏమనుకున్నాం గానీ బావగారు మన పెళ్లి బలే అరేంజ్ చేశారు. మన పెళ్లి కాదు, మన అబ్బాయి పెళ్లి. అబ్బాయి పెళ్ళి. అమ్మాయి ఈ బురక ఎవరమ్మా? అయ్యా పెళ్లి కుమారుడిని తీసుకురండి. కాదు మీ అబ్బాయిని. అలాగా నేను తీసుకొస్తాను. మీది ఉండండి, మాది వెళ్ళి తెస్తుంది. అలాగే మీకెందుకు ఉండొచ్చు కదా. మీది ఒక నిమిషం ఉండండి. నాతో కూడా ఈ భాష ఏంటి? సారీ, నేను వెళ్ళి బావకి ఈ బుర్ఖా మ్యాటర్ ఓపెన్ అయిపోతాను. నువ్వెన్ని అమ్మతో కాసేపు ఉండు. నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. దట్ ఈస్ చెకిని. కింద గిఫ్ట్ బాక్సుల్లో బాంబు ఉంది. రిమోట్ చెకే చేతిలో ఉంది. పేలాలా వద్దా అనేది మాత్రం నీ చేతుల్లో ఉంది. ఇక్కడ రిమోట్ నొక్కాలా, నీ చెల్లెళ్ళు పెళ్ళి అత్తవారింటికి వెళ్ళి టీవీ ముందుకు వచ్చింది హాయిగా రిమోట్ నొక్కాలా? అరే ఎందుకన్నా లొల్లి, డబ్బిచ్చాయి. వాడు డబ్బిస్తే నా ఈగో సాటిస్ఫై అవ్వదురా, ఇక్కడ పెళ్ళి ఆపితే సాటిస్ఫై అవుతుంది. జేకే నా మాట విన్. జేకే ప్లీజ్, మా నాన్న వచ్చేస్తాడు. జేకే గుడ్ ఎక్స్ప్రెషన్. జేకే మా బావ నేను చేయకు. జేకే నా చెల్లి పెళ్లి జరగని, పెళ్ళైన వెంటనే నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. జేకే ఇక్కడి నుంచి వెళ్ళిపో. జేకే మా నాన్న వచ్చేస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ? బావా తమ్ముడు ఏంట్రా ఇది? ఎవరా వీళ్ళంతా? ఏమీ లేదు భక్త వత్సలం గారు, మీ వాడు సార్ దగ్గర 25 crores తీసుకొని మాతో 20-20 గేమ్ ఆడుతున్నాడు. ఒక ఎంపైర్ గా మీరే చెప్పండి సార్. నానా అది కాదు నానా, నా మాట మీరు. సార్ వీడు నా కొడుకు కాదు సార్. నా కొడుకు చచ్చిపోయాడని ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కావట్లేదు సార్. ఇక్కడ నా కూతురు పెళ్లి జరుగుతోంది, దయచేసి జరగనివ్వండి. వీడెవడో కూడా నాకు తెలియదండి. సారీ రాజా, నీకున్నది ఓన్లీ ఒక్కటే ఆప్షన్. నీ ఫ్యామిలీ ప్రాణాలు దక్కాలంటే ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు రాజా? చెప్పవా? పంచగుట్ట శ్మశానంలో. ఆ
రాజా బ్యాక్ కనబడుతుంది రాజా బ్యాక్ కనబడుతుంది రాజా మనం రక్కున్నాడు రాజా చుట్టాల్సిన బ్యాగ్ లో రాళ్ళు ఉన్నాయేంటి రాజా అడుగుతుంటే చెప్పబెట్టిన డబ్బ చెప్పు మరి నా డబ్బెక్కడరా నీ డబ్బేంట్రా నీ డబ్బేంటి రాజా నడగాలి చేస్తున్నా నీ డబ్బేంటి పాతిక సంవత్సరాల క్రితం చార్మినార్ బ్యాంక్ బోర్డు తిప్పావు కదరా నా పేరు మీద మా నాన్న వేసిన 25 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడరా తిప్పడమేంట్రా అదే బ్యాంక్ చైర్మన్ ని చార్మినార్ ఎదురుగా చంపా ఎంక్వైరీకి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ని తొక్కి చంపా ఆ న్యూస్ రాసిన జర్నలిస్ట్ ని నామరూపాలు లేకుండా చంపా నువ్వు కూడా ఆ లిస్ట్ లో చేరిపోతావు అమ్మా ఇది ఎంటర్టైన్మెంట్ ఫార్ములా అనుకున్నా రివేజ్ ఫార్ములానా వాట్ ఏ స్క్రీన్ ప్లే సర్జీ ఏసైట్రా అన్ని ఇక మనం సైడ్ అయిపోవటం బెటర్ నీలాంటి క్రిమినల్స్ వల్ల ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు పైకి వస్తున్నాయో తెలుసారా నీకు ఏ నెప్పిగా ఉందా నాకు ఇక్కడ నెప్పిగా ఉందా బాబు ప్రభుత్వం నల్లధనం లేకుండా చేస్తున్నట్టుగా మా జైకి గారిని లేకుండా చేయ మాకు పెద్ద పెద్ద దేశాలే కలిసి మాట్లాడుకుంటున్నాయి కాబట్టి వైలెన్స్ ఆపి బ్యాలెన్స్ ఇస్తే వెళ్ళిపోతాం ఏమండి వెళ్ళి ఏం చేద్దామని మీరు ఆగండి అన్నా మా డబ్బు ఇంకెక్కడ డబ్బు రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం డబ్బు ఏసీపీకి ఇచ్చేసా అమ్మా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదా రెజులాడారని చెప్పావు కదా బాబు నువ్వే కానీ ఆడలా మరి ఐపీఎల్ బెట్టింగ్ కట్టారని చెప్పావు కట్టానని నువ్వే కానీ కట్టలా మరి మసక మసక టికెట్ లో మంచి కుటుంబ కథా చిత్రం తీస్తారన్నావు ఓన్లీ పోస్టర్ సార్ అంటే మేక చెప్పి చాకు నాకు ఇచ్చారన్నమాట వాట్ ఇస్ యువర్ చాప్టర్ క్లోజ్ yes sir జేకే నో క్లూస్ నో ప్రూఫ్స్ నన్ను అరెస్ట్ చేస్తారు హలో గుడ్ మార్నింగ్ మియా మియా నీ క్రికెట్ బెట్టింగ్ పెడతానగానే నువ్వు కంగారుపడి బుక్కీస్ అందరికి ఫోన్ చేసావు కదా అప్పుడు ఏసీపీ గారు నీ ఫోన్ మొత్తం ట్యాప్ చేశారు అంతేకాదు అవాలా చేస్తున్నా అనగానే అందరికి ఫోన్ చేసావుగా అది కూడా ట్యాప్ చేశారు అది మాత్రమే కాకుండా ఇందాక ఫ్రస్ట్రేషన్ లో నువ్వు చేసిన క్రైమ్స్ అన్ని ఆటోబయోగ్రఫీలా చెప్పావుగా థ్యాంక్ యూ ఎన్నో దారుణాలు మోసాలు చేస్తున్న ఈ రోజుల్లో 27 కోట్లు దొరికితే ఒక్క రూపాయి కూడా టచ్ చేయకుండా ఏసీపీకి అప్పగించారు వండర్ఫుల్ సార్ దీనికి మీ ఇన్స్పిరేషన్ మా నాన్నగారు నిజాయితీగా బతకడం ఆయన దగ్గరే నేర్చుకున్నా మీ నాన్నగారి పేరు భక్తవత్సలం భక్తవత్సలం గొప్ప కొడుకును కన్నావయ్యా
ఇలాంటి కొడుకును కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా. 25 కోట్లు వసూలు చేశారు. ఎన్ని కోట్లు కట్టినా నీ కొడుకు వాల్యూకి సరితోగదయ్యా. అవును, ఈ అబ్బాయిని ఎక్కడో చూసేనే. ఆ గుర్తొచ్చింది, ఓ రోజు మన ఇంటికి వచ్చి ఇంత డబ్బు ఇచ్చాడు. ఏమని మీ అబ్బాయా? అబ్బా, ఆ డబ్బు కూడా ఎక్కడో పెట్టానే. ఆ మీ అబ్బాయే బావగారు, మీరు బరే లక్కీ అండి. అవునండి, వాడిని చిన్నప్పటి నుంచి లక్కీ లక్కీ అని చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, వాడు అన్లక్కీనే. ఎందుకంటే 25 లక్షలు ఇచ్చి కూడా మాట పడ్డాడు చూడండి, వాడు అన్లక్కీనే. 25 సంవత్సరాల నుంచి నువ్వు అన్లక్కీ అన్లక్కీ అంటున్నా కూడా భరించాడు చూడండి, వాడు అన్లక్కీనే. అసలు అసలు వాడి ఇంట్లో పుట్టడమే అన్లక్కీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మై మదర్ ప్లీజ్. హలో, ఏ నిర్మలా, టీవీ చూస్తున్నావా? బాగానే మాట్లాడుతున్నానా? హలో లక్కీ, లక్కీ, లక్కీ. నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా నాన్న, నీతో మాట్లాడే అర్హత లేని నాన్న. ఏరా, మాట్లాడవా నాతో? మాటలు రావడం లేదు నాన్న. మీరు నన్ను పేరు పెట్టి ఇప్పుడు పిలుస్తారా అని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచినా మీకు ఒక మాట చెప్పాలనుకున్నా నాన్న. ఏంట్రా అది? ఐ లవ్ యు నాన్న. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం టు మేక్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. జేకే అనే ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్, హీఈస్ కాట్ రెడ్ హ్యాండెడ్. ఆర్బీఐ నుంచి ప్రింట్ అయి వస్తున్న కరెన్సీ నోట్స్ బ్యాంక్ రాబరీలో రికవర్ అయిన 24 కోట్లని ఆయా బ్యాంకులకు మేము అందజేశాం. 24 కోట్లు కనిపించిన 4వ సింహం అనుకున్నా, కోటి నొక్కేశాడు. అసలు తప్పు వాడిది కాదు, నీది. బీ పాజిటివ్ అని వేమన శతకం చెప్పిచ్చావు కదా, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. ఛా, సరే డెలివరీకి వెళ్ళాలి, ఈవినింగ్ మీ ఇంట్లో కలుస్తా. హలో. ఏంట్లకి నన్ను తెగ తిట్టుకుంటున్నావు కదూ? నీకు ఇచ్చిన ప్రైజ్ మనీ 10 లక్షలు చాలా తక్కువ, అందుకే ఈ 1 కోటి రూపాయలు. నీలాంటి వాడు కోటి కొక్కడుంటాడు లక్కి. నీలాంటి లక్కీలు సొసైటీకి చాలా అవసరం. ఈ కోటితో కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ సార్. పాజిటివ్, పాజిటివ్. ఈ కోటి ఆర్బీఐకి చెందాం. పెంచి పప్ప
చుట్టాలంటే ఇటాకే ఎగబడి కన్నే గిటి కిర్రా కిర్రా చుట్టాలే కమరియొడ్డు తీసి అడ్డాలించలే